हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल वीडियो दीपावली अमावास्य रोजना लक्ष्मीदेवी अम्मवारी अर्धरात्रि पूज एला चेयालो वीडियो चूपिस्तान अंडी। दीपावली अमावास्य रोजना लक्ष्मीदेवी अम्मवारी पूज चेसी आ अम्मवारिनी आह्वानिस्ते तप्पकुंडा अम्मवारु मन इंट्लोकी प्रवेशिस्तुंदनि ओक नम्मकं अंडी। चाला मंदिकी दीपावली रोजना अर्धरात्रि अम्मवारिकी पूज एला चेयाली असलु एंदुकु चेयाली अनेदि तेलियदंडी। कानी मार्वाडीस वाळ्ळु एक्कुवगा दीपावली రోజున అర్ధరాత్రి సమయంలోనే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేస్తారండి। అందుకనే వారు సిరి సంపదలతో ఉంటారు। అవే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మనకు కూడా కలగాలంటే ఈ సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి తప్పకుండా పూజ అనేది చేసుకోవాలి। అయితే పూజ ఎలా చేయాలి, సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న వారు రాత్రి వేళల్లో అమ్మవారిని పూజించవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్తానండి। మీరు మాత్రం వీడియోని మొత్తం చూడండి। दीपावली अमावास्य रोजना अर्धरात्रि 12 गंटल की पूजन चेसुकोवाली। अयिते ई पूज इंटि मध्यलो चेसुकोवाली। इंटि मध्यन अंटे एक्कड मनकु तेलियदु काबट्टि हाल्लो मध्यलो चेसुकोंडि। పూజ చేసే చోట ఇలా పసుపు రాసి అమ్మవారికి ఎంత ఇష్టమైన పద్మ ముగ్గులు వేసుకోండి, లేదంటే అష్టదళ పద్మ ముగ్గులైనా సరే వేసుకోవచ్చు। ముగ్గు వేసుకున్న తర్వాత చుట్టూ గాని లేదంటే నాలుగు వైపులా గాని తప్పకుండా డిజైన్ అయితే పెట్టుకోవాలండి। ఎందుకంటే ఆ ముగ్గుని మనం బంధనం చేయాలి। ఆ తర్వాత ఆ ముగ్గుపై పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి। అయితే మనం సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కదండి, మరి రాత్రి వేళల్లో కూడా చేసుకోవాలనంటే చేసుకుంటే చాలా మంచిదండి। మనకున్న అప్పులు ఆర్థిక సమస్యలు డబ్బు చేతిలో నిలవకపోవడం ఇవన్నీ కూడా తొలగిపోతాయండి। వ్యాపారం అంతా కూడా సజావుగా సాగుతుంది, చేతిలో డబ్బులనేవి నిలుస్తాయి। ఈ పూజ చేసినప్పటి నుంచి కూడా మాకు చాలా బాగుంటుందండి। అమ్మవారికి దీపావళి రోజున సాయంత్రం సమయంలో అలాగే అర్ధరాత్రి సమయంలో కూడా తప్పకుండా పూజ అనేది చేస్తాము। అందుకనే చెప్తున్నానండి, ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు। మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి, మరి కొత్తగా స్టార్ట్ చేయొచ్చా అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి, దీనికి ఆనవాయితీ అది అవసరం లేదు। మరి సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండి, మరి అదే పూజ పీఠం పైన అమ్మవారిని పూజించవచ్చా అంటే చేసుకోవచ్చండి। కానీ ఇది ఇంటి మధ్యలో చేసుకోవాల్సిన పూజ కాబట్టి అమ్మవారిని మీరు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేస్తారు కాబట్టి అక్కడ దీపాలు వెలిగినట్లయితే అంటే దీపాలు రాత్రి వరకు వెలుగుతూ ఉంటాయి కదండి, అక్కడ దీపం అది పెట్టుకున్న వారైతే వెలుగుతూ ఉంటాయి కదా, అక్కడ మామూలుగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ హాల్లో అమ్మవారికి పూజ చేసుకోండి। ఒకవేళ పూజా మందిరంలో ఉన్న దీపాలు కొండెక్కేస్తే మళ్ళీ దీపాలు వెలిగించి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేయండి। ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ అయితే తీసుకోండి। నేను ఇక్కడ ఒక ఉర్లి బౌల్ అయితే తీసుకున్నాను, అయితే నా దగ్గర ఇది ఉంది కాబట్టి తీసుకున్నానండి। మీరు ఏదైనా ఎత్తడి ప్లేట్ కానీ సిల్వర్ ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ముగ్గు పైన పెట్టుకొని దీంట్లో బియ్యం వేసుకోవాలండి। బియ్యం మీరు తీసుకున్న ప్లేట్కి నిండుగా వేసుకోండి, ఇన్నే వేసుకోవాలని లెక్కేమీ లేదు, నిండుగా వేసుకుంటే సరిపోతుంది। అలాగే నేను ఒక చిన్న బౌల్తో కూడా మళ్ళీ నేను బియ్యం తీసుకున్నానండి, అంటే కొంచెం అమ్మవారు ఎత్తుగా ఉంటారు కదా అని కొంచెం ఇలా బౌల్తో బియ్యం తీసుకున్నాను। మీరు మామూలుగా వేసుకున్న బియ్యం పైన సరే మీరు అమ్మవారిని పెట్టుకోవచ్చు। ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఈ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి। ఇప్పుడు అమ్మవారిని అయితే పెట్టుకోవాలి। నా దగ్గర ఉన్న ఇంకొక లక్ష్మీదేవి అమ్మవారిని అయితే నేను పెట్టుకుంటున్నానండి। సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజిస్తాం కదండి, అక్కడ అమ్మవారిని అయితే పెట్టుకుంటాం కదా, ఆ అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టకూడదండి। మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే తెచ్చిపెట్టుకోండి। అలా అమ్మవారి విగ్రహాలు ఏమీ లేవండి అని అనుకుంటే అమ్మవారి రూపులై ఉంటాయి కదండి, ఆ రూపులైన సరే పెట్టుకోవచ్చు। అది ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను, లేదా ప్రమదలు అమ్మే చోటే మనకి లక్ష్మీదేవి అమ్మవార్లు దీపంతో కలిసి ఉన్న మట్టి విగ్రహాలు దొరుకుతాయండి, మీరు అదైనా సరే కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోవచ్చు। ఒకవేళ అలాంటివి కూడా మా దగ్గర లేవండి అని అనుకుంటే కామాక్షి దీపం ఉంటుంది కదండి, లక్ష్మీదేవి గజలక్ష్మీదేవి కానీ లేదంటే అష్టలక్ష్మి కామాక్షి దీపం కానీ ఇలా ఏదైనా ఒక కామాక్షి దీపం మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు। ఇవేమీ మాకు దొరకవండి, మా దగ్గర ఏమీ లేవని అనుకుంటే ఒక పెద్ద ప్రమద ఒకటి తీసుకోండి, ఆ ప్రమదని వెలిగించి ఆ ప్రమదలోనే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నట్టుగా భావించి మీరు పూజనైతే చేసుకోవచ్చండి। ఇలా వెలిగించిన ఈ ప్రమద రాత్రంతా కూడా వెలిగితే చాలా మంచిది। అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలు అయితే ఉంచండి, అయితే సాయంత్రం సమయంలో అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలు తీసి ఇక్కడ పెట్టొచ్చా అండి అని అంటే అలా పెట్టకూడదండి, మామూలుగా మనకి సపరేట్గా పసుపు కుంకుమలు ఉంటాయి కాబట్టి కొద్దిగా బౌల్స్లో కానీ లేదంటే ఒక ఆకులో అయినా సరే కొద్ది కొద్దిగా వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోండి। ఇంకా
अम्मवारी पूजलो ऐदु दीपालु वेलिगिंचालंडी दानि कोसम नेनु इक्कड मट्टी प्रमिदलु अयिते तीसुकुन्नानु वीट प्लेस लो मीरु इत्तडि कुंदलैना लेदंटे वेंडि कुंदलैना एवैना सरे तीसुकोवच्चुंडि कानी इक्कड अम्मवारिकि ऐदु दीपालु अयिते वेलिगिंचालि अम्मवारिकि ఆవునెయ్యతో తో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి మీ దగ్గర ఆవునెయ్యి ఉంటే ఆవునెయ్యి వాడండి లేదంటే నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె అయినా సరే వాడండి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టే ఏనుగులు కూడా సెపరేట్ గా ఉంటే పెట్టుకోండి లేదు అంటే రెండు పసుపు ముద్దలు అమ్మవారికి చెరువు వైపున పెట్టుకోండి తర్వాత ఆ పసుపు ముద్దల్ని మీరు వాటర్ లో కలిపేసి ఏదైనా చెట్లకి వేసేయొచ్చు అయితే పూజ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఈ దీపాలనే వెలిగించి అమ్మవారికి ఆహ్వానం పలికి పూజనే చేయాలండి అయితే ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు 12 గంటల ముందుగానే మీరు ఈ పూజ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోండి అయితే పూజ చేసేటప్పుడు తలస్నానం చేయాలనంటే తలస్నానం ఏమీ అవసరం లేదండి ఎలాగూ సాయంత్రం సమయంలో మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు స్నానం తలస్నానం చేస్తారు కాబట్టి ఇప్పుడు చేయన అవసరం లేదు ఒకవేళ ఈ పూజకి ముందుగానే మీరు నిద్రపోయినట్లయితే కంఠ స్నానం చేయండి ఒకవేళ పడుకోలేదండి అని అనుకుంటే మామూలుగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి పూజ అనేది చేసుకోవచ్చు అయితే పూజ ఇంట్లో వాళ్ళందరూ మెలకువగా ఉండి చెయ్యాలా అండి అని అంటే ఉంటే మంచిదేనండి కానీ అవసరం లేదు వారు పడుకున్నా సరే మీరు మాత్రం పూజ అనేది చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి వారిని పడుకొనివ్వండి మీరు మాత్రం పూజ అయితే చేసుకోండి అయితే పూజ హాల్లో చేస్తారు కాబట్టి హాల్లో ఎవరు నిద్రపోకుండా చూసుకోండి ఇలా మీ దగ్గరని పువ్వులతో ఇలా అమ్మవారిని అందంగా అలంకరించుకోండి ఇంకా నేను రూప్ అన్నాను కదండి ఇదే అమ్మవారి గజలక్ష్మి రూప్ ఇది ముందుని ఇలా గజలక్ష్మి ఉంటుందండి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది ఇలాంటిది రూపులు ఏవైనా సరే ఉంటే పూజలో ఈ విధంగా పెట్టుకోండి బియ్యం పైన ఇలా నించునేటట్టు పెట్టుకుంటే ఇది నించుంటుందండి ఇలా పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పూజను అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా యాగహారతితో మనం పెట్టుకున్న ఈ ఐదు దీపాలు కూడా వెలిగించుకోవాలి ఈ దీపాలు వెలిగించేటప్పుడే వినాయకుడిని మనసులో తలుచుకోండి పూజ చేసేటప్పుడు మన ఇంటి మెయిన్ డోర్ ఓపెన్లోనే ఉంచుతాం కదా అయితే ఇప్పుడు కూడా ఓపెన్లోనే ఉంచాలంటే ఇది అసలే అర్ధరాత్రి సమయం కదండి చాలామందికి డోర్ ఓపెన్ చేసే వీలుంటుంది కొంతమందికి వీలుండదు ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అవి ఎప్పుడంటే ఇలా దీపాలు వెలిగిస్తున్నప్పుడు కొద్దిగా డోర్ ఓపెన్ చేసి దీపాలన్నీ కూడా వెలిగించండి ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపపు ప్రమిదల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ అమ్మవారికి ఆహ్వానం పలకండి ఆ తర్వాత మీరు డోర్ క్లోజ్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే అమ్మవారికి ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి తల్లి ఈ సమయంలో మిమ్మల్ని పూజిస్తున్నాను తప్పకుండా మా ఇంట్లోకి ప్రవేశించి నేను చేసిన ఈ పూజని స్వీకరించి తల్లి అని ఆ అమ్మవారికి విన్నవించుకోండి ఇప్పుడు అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి అమ్మవారి స్తోత్రాలు కానీ లేదంటే అష్టోత్రాలు కానీ శ్రీ సూక్తం కానీ ఇలా మీకు ఏది వస్తే చదువుకుంటూ పూజనైతే చేసుకోండి ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చు అయితే అమ్మవారికి బిల్వదళాలతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి మీ దగ్గర బిల్వదళాలు ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి నా దగ్గర ఇలా సిల్వర్ బిల్వ పత్రాలు ఉన్నాయండి వీటిని నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను అలాగే అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేసినా సరే చాలా మంచిదండి పసుపు కొమ్ములతో ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టు గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు ఇలా ఏ ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి వీటన్నింటితో కూడా మేము సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ చేశామండి మా దగ్గర ఏమీ లేవని అనుకుంటే అమ్మవారికి అక్షింతలతోనైనా లేదంటే కుంకుమతో అయినా లేదంటే పువ్వులతో అయినా సరే పూజ చేసుకోవచ్చు అయితే ఈ దీపావళి అమావాస్య అర్ధరాత్రి సమయంలో మాత్రమే అమ్మవారిని పూజిస్తామండి మిగతా నెలల్లో వచ్చే అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజించకూడదు ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారిని అర్ధరాత్రి సమయంలో పూజిస్తామండి లక్ష్మీదేవి అమ్మవారికి చేసే పూజలలో ఈ పూజ చాలా పవర్ఫుల్ అండి చాలా వరకు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయండి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి కొత్తగా చేసుకోవాలనుకునే వారైనా సరే చేసుకోవచ్చు మీరు ఒక్క సంవత్సరం చేసుకొని చూడండి ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉందో మీకే తెలుస్తుంది వెంటనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అందుకని తప్పకుండా ఒక్కసారైనా సరే చేసి చూడండి ఇలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలండి మీరు ఈ సమయాల్లో కూడా ఏదైనా నైవేద్యం చేసి పెడతాము అని అనుకుంటే చేసి పెట్టండి లేదండి మేము చేయలేమండి అని అనుకుంటే అమ్మవారికి పాలు కానీ పళ్ళు కానీ లేదంటే బెల్లం కానీ పటికీ బెల్లం కానీ ఇలా ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చండి నేను ఇక్కడ అమ్మవారికి పంచామృతం నైవేద్యంగా నివేదన చేస్తున్నాను
ఈ పూజలో ముఖ్యమైనది ఇదేనండి. ఇలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇలా నిండుగా కొన్ని కాయిన్స్ అయితే తీసుకోండి. చిల్లర నాణాలు ఉంటాయి కదా, ఇవి మీ దగ్గర ఎన్ని ఉంటాయని తీసుకోండి. అలాగే నేను ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు కూడా తీసుకున్నాను. ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు రెండు చేతులతో ఈ కాయిన్స్ని ఇలా సౌండ్ వచ్చేటట్టు మనం గలగలలాడించాలి. ఎందుకంటే ఈ నాణాల సౌండ్కి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని అంటారండి. అందుకని తప్పకుండా ఇలా అయితే చేయండి. అలాగే గవ్వల సౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే అమ్మవారు ఉంటారని అంటారండి. అందుకని ఈ గవ్వల్ని కూడా ఇలా చేతిలోకి తీసుకొని సౌండ్ వచ్చేటట్టు చేయండి. ఇలా చేసేటప్పుడు ఒక్కసారి మళ్ళా డోర్ ఓపెన్లో ఉంచి ఇవన్నీ కూడా చేయండి. కొద్దిసేపు చేస్తే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళా డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. తల్లి, ఈ దీపావళి రోజున మిమ్మల్ని పూజిస్తున్నాను. తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించి తల్లి. తప్పకుండా మా ఇంటిలోకి ప్రవేశించి మమ్మల్ని ఆశీర్వదించి తల్లి అని ఆ తల్లికి వేడుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయినా సరే నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మనం వెలిగించిన ఈ దీపపు కుందులు రాత్రంతా వెలిగితే చాలా మంచిదండి. లేదంటే ఒక్క దీపాన్నైనా సరే రాత్రంతా వెలుగు ఉండేలాగా ఆయిల్ మళ్ళీ వడ్డించండి. ఒకవేళ మీరు కామాక్షి దీపమైన లేదంటే ఒక పెద్ద ప్రమితితో అమ్మవారిగా భావించి దీపం పెట్టుకున్న ఆ దీపాన్ని మీరు రాత్రంతా వెలుగు ఉండేలాగా చూసుకోండి. దీపావళి అమావాస్య రోజున ఇల్లు చీకటి అవ్వకూడదని అంటారండి. అందుకని ఇలాంటి దీపాలు ఏవైనా సరే వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ డే ఉదయాన్నే మీరు ఈ పీఠాన్ని అంతటిని కూడా కదిపేయచ్చండి. అమ్మవారిని తీసేయవచ్చు. అమ్మవారి కింద వేసిన బియ్యాన్ని మీరు ఏదైనా ప్రసాదంలో కానీ లేదంటే నాన్ వెజ్ తినని రోజుల్లో మీరు వంటల్లో వాడుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసినటువంటి ఈ మంగళకరమైన వస్తువులు మళ్ళీ వాష్ చేసి పూజ చేసుకోవచ్చండి. ఇంకా పసుపు కొమ్మలు అయితే మీరు పౌడర్ చేసి మీరు పూజా మందిరంలో కానీ లేదంటే తులసికోటకి కానీ ద్వారబంధాలకి కానీ వాడచ్చు. ఇంకా ఈ కాయిన్స్ కానీ గవ్వలు కానీ మీరు మళ్ళీ పూజలో వాడుకోవచ్చండి. ఈ విధంగా దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.